నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు మీకు శుభాభివందనములు. మనలో అనేక మంది ప్రార్థించినప్పటికీ ప్రతిఫలము పొందుకోలేకపోతున్నారు. ఎందుచేత? దేవుని ఆజ్ఞలో ఒకటి అయిన స్తుతిని మనం లక్ష్యము చేయనందుకే కదా. మన పితరులైనటువంటి వారు ఆది నుండి దేవుడు తమ జీవితాలలో చేసిన అనేకమైన కార్యములను గురించి స్తుతియాగము చేసిరి. కనుకనే స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమనియు, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడనియు, స్తుతి కొరకే మనము నిర్మింపబడి ఉన్నామనియు లేఖనము ద్వారా మనకు తెలియచేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన స్తుతి సింహాసనాసీనుడై ఉన్నాడు. పటిష్టమైన ఎరుకో గోడలు దేని చేత కూల్చబడినవి? స్తుతి ద్వారానే కదా. యుద్ధ దినమందు యెహోషాపాతు దేని ద్వారా జయమందెను? స్తుతి ద్వారానే కదా. చెరసాలలో బందీగా ఉన్న పౌలు దేని ద్వారా విడుదలనొందెను? స్తుతి ద్వారానే కదా. మనలో అనేక మందికి స్తుతి చేయాలి అనే విషయము తెలియదు. తెలిసినప్పటికీ ఎట్లు స్తుతించాలో తెలియనటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క కార్యములు అనేకములు. అందులో గల ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని కార్యములను ఎత్తిపట్టి స్తుతించెదము. మాతో పాటు ఏకీభవించి ఇట్టి స్తుతియాగములో పాల్గొని ధ్యానించి మనన చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇట్టి స్థుతిని కలిగి ఉంటే బలమైన దుర్గము వలె ఉన్న ఆ కఠినమైన సమస్యలలో మీరు విజయం పొందుకోగలరు. దేవుని ఆజ్ఞ అనుసరించినందున ఆయన కృపాశీర్వాదములను పొందుకోగలరు. మాతో పాటు ఏకీభవించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారమును కలుగచేసిన దేవా, నీకే స్తోత్రము. ఆదాము హవ్వలను చేసినట్టి సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రము. హేబేలు అర్పణను అంగీకరించిన గొర్రెపిల్ల దేవా, మీకే స్తోత్రము. హానోకును నీతో కూడా నడిపిన దేవా, మీకే స్తోత్రము. నోవాహును జలప్రళయము నుండి కాపాడిన దేవా, మీకే స్తోత్రము. అబ్రహాముతో నిబంధనను చేసిన అబ్రహాము దేవా, మీకే స్తోత్రము. ఇస్సాకును వాగ్దాన పుత్రునిగా చేసిన ఇస్సాకు దేవా, మీకే స్తోత్రము. ఇస్సాకుకు వివాహము కలిగించిన దేవా, మీకే స్తోత్రము. ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించిన దేవా, మీకే స్తోత్రము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవా, మీకే స్తోత్రము. యాకోబు మగసిరిగల ప్రార్థనను ఆలకించిన దేవా, మీకే స్తోత్రము. యోసేపును పెద్ద రాజుగా చేసిన దేవా, మీకే స్తోత్రము. మోషేను సజీవునిగా ఐగుప్తులో ఉంచిన దేవా, మీకే స్తోత్రము. మోషేతో మండుచున్న పొద నడిమి నుండి ఉన్నవానిగాను అనువానిగాను నిన్ను నీవు కనపరిచిన దేవా, మీకే స్తోత్రము. మోషేతో నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని చెప్పి ఐగుప్తిలో నీవు 10 రకములైన తెగులతో ఐగుప్తీలను మొత్తిన దేవా, మీకే స్తోత్రము. ఇశ్రాయేలీలకు మీరు జరిగించిన ఆశ్చర్య కార్యములకై దేవా, మీకే స్తోత్రము. యెహోషాకు తోడుగా నుండి అడుగుపెట్టిన ప్రతిస్థలమందలి అతనికి విజయమును అనుగ్రహించి ఆ దేశమంతటిలో అతనికి కీర్తిని కలుగు చేసిన దేవా, మీకే స్తోత్రము. కాలేబునకు యవ్వన బలమును అనుగ్రహించిన దేవా, మీకే స్తోత్రము. గిద్యోను సైన్యమునకు విజయమును అనుగ్రహించిన దేవా, మీకే స్తోత్రము. సంసోనుకు సింహబలమును అనుగ్రహించిన దేవా, మీకే స్తోత్రము. మోడుబారిన రూతు జీవితమును బోయాసు ద్వారా చిగురింపచేసిన దేవా, మీకే స్తోత్రము.
అన్న ఒడంబడికను లక్ష్యము చేసి ఆమె గర్భమును తెరిచిన దేవా, మీకే స్తోత్రము. బాలుడైన సమూయేలును పేరు పెట్టి పిలిచిన దేవా, మీకే స్తోత్రము. దావీదును ఎన్నుకున్న దేవా, మీకే స్తోత్రము. దావీదును అభిషేకించి అతని సింహాసనమును తరతరములకు స్థిరపరిచిన దేవా, మీకే స్తోత్రము. దావీదును నీ హృదయానుసారుడని పిలిచిన దేవా, మీకే స్తోత్రము. సొలొమోనుకు ఆత్మజ్ఞానమెంతో ఇచ్చిన అనంత జ్ఞానివైన దేవా, మీకే స్తోత్రము. ఎబ్బేజు సరిహద్దును విశాలపరిచిన దేవా, మీకే స్తోత్రము. ఏలియాను కాకోలము ద్వారా ఆహారము పంపి పోషించిన దేవా, మీకే స్తోత్రము. ఏలియాకై అగ్ని పంపి గెలిచిన దేవా, మీకే స్తోత్రము. ఏలియా ద్వారా సారేపతి విధవరాలి ఇంటిలో వ్యాధిని లేమిని తొలగించిన దేవా, మీకే స్తోత్రము. ఏలియాకై అగ్నిరథములను పంపి ఆరోహణం చేయించిన దేవా, మీకే స్తోత్రము. ఎలీషాకు రెండంతల ఆత్మను ఇచ్చిన దేవా, మీకే స్తోత్రము. ఎస్తేరును రాణిగా చేసిన దేవా, మీకే స్తోత్రము. ఎస్తేరు 3 దినముల ఉపవాస ప్రార్థనను అంగీకరించిన దేవా, మీకే స్తోత్రము. దానియేలును సింహపు కోన నుండి కాపాడిన దేవా, మీకే స్తోత్రము. షేడ్రేక్ మేషేక్ అబెద్నగోలులను అగ్నిగుండములో నుండి సజీవముగా బయటకు తీసుకుని వచ్చిన దేవా, మీకే స్తోత్రము. అబియా నిన్ను ఆశ్రయించినందున అతనికి విజయమును అభివృద్ధిని కలుగచేసిన దేవా, మీకే స్తోత్రము. ఆశా నిన్ను ఆశ్రయించినందున అతనికి విజయమును 35 సంవత్సరముల నెమ్మదిని కలుగచేసిన దేవా, మీకే స్తోత్రము. హిజ్కియా ఆయుష్ను పెంచిన దేవా, మీకే స్తోత్రము. యోబుకు రెట్టింపు దీవెన కలుగచేసిన దేవా, మీకే స్తోత్రము. యెషయా పెదవులను కాల్చి పవిత్రునిగా చేసిన దేవా, మీకే స్తోత్రము. యెహెజ్కేలు మీద మీ ఆత్మహస్తముంచి ఎండిన ఎముకలకు జీవమిచ్చిన దేవా, మీకే స్తోత్రము. యోనాను చేపకడుపులో సజీవముగా 3 దినములు ఉంచిన దేవా, మీకే స్తోత్రము. యోహానును మీ మార్గమును సిద్ధపరచుటకు గొప్ప శబ్దముగా పంపిన దేవా, మీకే స్తోత్రము. కృపను సత్యమును పరిశుద్ధతను మాకై తెచ్చిన యేసుదేవా, మీకే స్తోత్రము. 3.5 సంవత్సరముల అద్భుతమైన మీ పరిచర్యకై దేవా, మీకే స్తోత్రము. కలువరి శిలువలో మా కొరకై ప్రాణం పెట్టిన దేవా, మీకే స్తోత్రము. మా కొరకు మరణపు ముళ్ళును విరచిన దేవా, సమాధి బండను చీల్చిన దేవా, మీకే స్తోత్రము. పేతుర్ను బండలా స్థిరపరిచిన దేవా, మీకే స్తోత్రము. స్టీఫెన్ను మీ ఆత్మతో నింపిన దేవా, మీకే స్తోత్రము. ఫిలిప్పును సమరయ పట్టణములో గొప్ప ఉజ్జీవము కొరకై వాడుకున్న దేవా, మీకే స్తోత్రము. యోహానుకు పద్మాసు ద్వీపములో పరలోక మహిమంతటిని చూపించిన దేవా, మీకే స్తోత్రము. సౌలును అపోస్తుడైన పౌలుగా చేసిన దేవా, మీకే స్తోత్రము. పౌలు ద్వారా విశేషమైన కార్యములను జరిపిన దేవా, మీకే స్తోత్రము. తోమా ద్వారా భారతదేశమునకు రక్షణ కలుగు చేసిన దేవా, మీకే స్తోత్రము. కొర్నేలికి పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇప్పించిన దేవా, మీకే స్తోత్రము. సిద్ధపడిన వధువు సంఘముగా మమ్ములను మార్చిన దేవా, మీకే స్తోత్రము. పరలోక రాజ్యములోనికి మమ్ములను వారసులుగా చేసిన దేవా, మీకే స్తోత్రము. నిత్య జీవములోనికి మేము ప్రవేశించినట్లు నీ యొక్క నూతనమైన యెరూషలేమును మా కొరకు పంపిన దేవా, మీకే స్తోత్రములు. స్తుతియాగమును అంగీకరించిన
స్తుతి మాలికను స్వీకరించిన స్తుతి సింహాసనాసీనుడైన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు.